రాత్రంతా పనిచేసి ఇంటికి రాగానే మనం చేసే మొట్టమొదటి పని టీవీ ముందు కూర్చోవడం. అలాగే ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నవాడు కూడా చేసే పని టీవీ ముందు కూర్చోవడమే. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మనం తెలుసుకోవాలి, తెలిసేసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తున్నాం? సొల్లు మీటింగులు పెట్టి యదవ సలహాలు ఇస్తాం. యదవ సలహాలు ఇస్తాం. రూపాయి సంపాదన లేనోడు కూడా ప్రధానమంత్రి తన క్యాబినెట్లో ఏ నిర్ణయాలు తీసుకుంటే దేశానికి మంచిదో చెప్పేస్తుంటాడు. జీవితంలో ఎప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకున్నాడు కూడా సచిన్ టెండూల్కర్ ఏ ఓవర్లో ఏ బాల్కి ఏ షాట్ కొట్టాలో కూడా చెప్పేస్తుంటాడు. సాయంత్రం అయితే చాలు, లుంగీలు ఎగ్గట్టుకుని అరుగుల మీద కూర్చొని ఐక్యరాజ్య సమితిలో ఏ నిర్ణయాలు తీసుకుంటే ఏ దేశానికి మంచిది, పెరుకి ఇది మంచిది, క్యూబాకి అది మంచిది అని ఇక్కడ చెప్పేస్తుంటారు. ఇప్పుడు బరాక్ ఒబామా కూడా సీన్ లేదని చాలా ఈజీగా తేల్చి పారేస్తాడు. సొల్లు 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 ఎదవ సొల్లు కబుర్లు. చిన్నప్పుడు మనకు అమ్మ గోరుముద్దలు తినిపించినట్టు ఉన్న టీవీ ఛానల్స్ అన్నీ ప్రపంచంలో జరిగే అన్యాయాన్ని కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాయి. అది చూసి మనం ఏం చేస్తున్నాం? కాసేపు దేశాన్ని తిట్టుకుంటాం, నాయకుల్ని తిట్టుకుంటాం, ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం. అసలు ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా పోయిందని చెప్పి తెగ నొక్కేసుకుంటాం, గింజేసుకుంటాం, పిసికేసుకుంటాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సామాజిక బాధ్యత కంటే కూడా ముఖ్యమైనది వ్యక్తిగత బాధ్యత. నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది. అయినా నేను ఇక్కడికి వచ్చింది మీటింగులు పెట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి కాదు. నాకు అంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, నీతో మాట్లాడడానికి వచ్చాను. ఏయ్ నిన్నే 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 వింటున్నావా? నిన్నే వింటున్నావా? అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? కేవలం 25 మంది ఎమ్మెల్యేలు ఇట్టి నుంచి షిఫ్ట్ అయిపోతే నీ తలరాత్రి మారిపోతుంది, అది నీకు ఓకేనా? రాణా నాయుడు అనే క్రిమినల్ నీ తల మీద ఎక్కి కూర్చున్నాడు, అది నీకు ఓకేనా? రాయ్ నిన్నే 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 వాడు ఎమ్మెల్యేలను కొనే ఖర్చు కూడా రేపొద్దున నీ దగ్గర నుంచే వసూలు చేస్తాడు. నీ పెట్రోల్ పెరిగిపోద్ది, కందిపప్పు పెరిగిపోద్ది, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోతాయి, బస్సు ఛార్జీలు పెరిగిపోతాయి. ఆడికి దోలకి కుర్చీ ఎక్కితే నీకు దోలు తిరిగిపోతుంది, అది నీకు ఓకేనా? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవరా? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవా? టైం లేదా నీకు? టైం లేదా నీకు? నీకు ఇష్టమైన లీడర్ నీ ఊరిస్తే రోజంతా ఎండలో నిలబడతావు, నీ లవర్ ఫోన్ చేస్తే గంటలు గంటలు పార్క్ దగ్గర వెయిట్ చేస్తావు, కొత్త సినిమా రిలీజ్ అయితే తెల్లవారుజామున 5 గంటల క్యూలో నుంచుంటావే, నీకు ఇష్టమైన హీరో సినిమా 10 సార్లు 20 సార్లు చూస్తావు. దానికి టైం ఉండదు, కానీ దీనికి టైం లేదు కదా. దీనికి టైం లేదు. రే ఒక్క మ్యాట్ని వదిలేసిరా, ఒక్క మ్యాట్ని. ఇక్కడ పని అయిపోద్ది, పని అయిపోద్ది, పని అయిపోద్ది. ఒక్క మ్యాట్ని వదిలేసిరా. రే హీరో కావాలరా నీకు? నీకు హీరో కావాలా? నువ్వు హీరో కాదా? నువ్వు హీరోవి కాదా? నువ్వు హీరోవి కాదా? నువ్వు హీరోవి? నీ ఇంటికి నువ్వే కదరా హీరో. మరి నీ ఇంటికోసం నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నీ ఇంటికోసం? నువ్వు యూత్వరా? నువ్వు యూత్వా? నువ్వు యూత్వా? నువ్వు యూత్వా? ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమరులారా చావండని శ్రీశ్రీ తిట్టింది నిన్నే. దేవుడా రక్షించు నా దేశానని తిలక్ ఏడ్చాడ్రా. తెలుసా, తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు ఇలా ఉంటే దేవుడేం చేస్తాడ్రా? వాడిని ఆపడానికి నేను వెళ్తున్నా. రేపు నువ్వు హైదరాబాద్ వస్తున్నావు, మనిద్దరం కలిసి వెళ్తున్నావు. వస్తున్నావా లేదా? వస్తున్నావా లేదా? వస్తున్నావా లేదా? పోరాడితే పోయే దేవులు ఎవరా? ఎదవ బానిస సంఖ్యలు తప్ప రా. హైదరాబాద్ నడిపడున్న రాంబాబు గారు వెయిట్ చేస్తున్నాడు. రా.